హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు వరాహి కళ్యాణి వ్లాగ్స్ కు స్వాగతం. ఈ రోజు నేను చేయబోతున్న వంట గోంగూర చట్నీ అండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. ముందుగా 2 కట్టల గోంగూర అండి. గోంగూరను కడిగి బొక్కల గిన్నెలో వేసుకోవాలండి, అప్పుడు నీళ్ళన్నీ కిందికి దిగుతాయి, ఇట్లా బాగా అవుతుంది గోంగూర. ఎక్కువ క్వాంటిటీతో చేయాలి అంటే ఒక బట్ట మీద ఆరబెట్టేయాలండి, అప్పుడు మొత్తం గోంగూర అంతా డ్రై అవుతుంది. వట్టిమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, ధనియాలు, జీలకర్ర, తెల్లవాయలు, తాలింపుకు తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, నూనె. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బాండి హీట్ ఎక్కినాక వట్టిమిరపకాయలు వేసుకోవాలండి. వట్టిమిరపకాయల్లో 1 స్పూన్ నూనె. వట్టిమిరపకాయలు ఎగుతానే ధనియాలు వేసుకోవాలండి. ఎగినాక జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ధనియాలు, జీలకర్ర బాగా దోరగా వేగాలండి. బాగా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాండిలో కొంచెం నూనె వేసుకొని గోంగూరను వేసుకోవాలండి. గోంగూరను వేసుకొని బాగా మగ్గాల కొంచెం. ఇందులోనే తెల్లవాయలు కొన్ని. మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మగ్గినాక ఒక్కటే ఒక గొలుసు చింతపండు అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని వట్టిమిరపకాయలు ఇవన్నీ చల్లారినాక మిక్సీకి వేసుకోవాలండి. రుచికి తగినంత కల్లుప్పు. చూడండి, ఈ విధంగా బరక బరకగా మిక్సీకి వేసుకోవాలి. బాగా చల్లారి తీసుకోవాలండి. చల్లారినాకనే మిక్సీకి వేసుకోవాలి. మరి మెత్తగా మిక్సీకి వేయద్దండి, ఒకటే ఒక తిప్పు తిప్పండి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకుంటే చాలు. ఇప్పుడు తాలింపు వేసుకోవాలా. నూనె వేడెక్కినాక తాలింపు గింజలు, 2 వట్టిమిరపకాయలు, తెల్లవాయలు అవలసవలగా దంచింది, కరివేపాకు, తాలింపు దోరగా వేగినాక మంట ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసినాక చట్నీ వేయాలి. ఒకసారి చట్నీని బాగా కలబెట్టుకోవాలండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. వేడివేడి అన్నంలో అయినా చల్లన్నంలో అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన గోంగూర చట్నీ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.